వెల్కమ్ టు లినెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, వాళ్ళైతే మనం ఎంతో టేస్టీగా ఉండి అందరు చాలా చాలా ఇష్టంగా తినే చాట్తో వచ్చేసానండి. ఇది వచ్చేసి బండ్ల మీద మనకి ఎమ్మి ఎమ్మిగా హాట్ హాట్గా ఇస్తారు కదా, ఆ చాట్ అనమాట. ఇది మన ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది, దీనికి ఎక్కువ శ్రమ అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే దీంట్లో వైట్ బటానీ అండ్ అదే ఎల్లో బటానీ ఉంటుంది కదండి, పచ్చ బటానీ కాకుండా ఎల్లో కలర్లో ఉంటుంది, అది ఎండిన బటానీ అనమాట. దాన్ని మనం ఓవర్ నైట్ అనేది నానబెట్టుకోవాలి. లేదు అనుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగ్గానే నానబెట్టుకుంటే మనకి చక్కగా ఈవినింగ్కి అయినా సరే మనకి సెట్ అవుతుంది. సో అది చాలా ఈజీగా ఉంటుందండి చేసుకోవాలి అంటే. కాకపోతే మనకి ఒకే ఒక్కటంటే ఇది మర్చిపోకుండా మనం ఈ బటానీని నానబెట్టుకోవాల్సిన ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది చాలా హెల్తీగా మనమైతే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తినే ఒక మంచి రెసిపీ అనమాట ఇది. సో బయట వెళ్ళిపోయి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టకుండా మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఫస్ట్ అయితే వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కమ్ ఆన్ లెట్స్ గో ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటాయి. తెల్ల బటానీ అంటారు, ఎల్లో కలర్లో ఉంటాయి కొంచెం ఎండిన బటానీలు. వాటిని నైట్ అంతా నానబెట్టేసి నానబెట్టిన తర్వాత తెల్లారి అంటే మనం ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అట్లా 6 అవర్స్ 8 అవర్స్ మాత్రం కంపల్సరీ నానాలండి. దాన్ని కుక్కర్లో ఉప్పు కొంచెం లైట్గా పసుపు వేసేసి లైట్గా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లాగా అవ్వకూడదు ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో మనం ఎంత అయితే చేసుకున్నామో అందులో మనం హాఫ్ అయితే మాత్రం ఈ విధంగా మిక్సర్ జార్లో వేసేసుకొని మనం పేస్ట్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, సగం వచ్చేసి అలా పక్కన పెట్టేసుకుందాం, సగం ఏమో ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే థిక్ పేస్ట్ చేశాను, మనకి వాటర్ అయినా నో ప్రాబ్లం. ఓకేనా, ఓకే మనకైతే బటానీ పేస్ట్ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఏది కావాలంటే ఆ పాన్ ఇందులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం. అందులో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ముందుగానే దాన్ని ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్లో వేసేసుకొని ఈ ఆయిల్లో వేసుకున్న ఈ ఆనియన్ అంతా కూడా మనకి సాఫ్ట్ అయిపోవాలి. ఓకేనా, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏమి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ సాఫ్ట్ అంటే ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. అలా ట్రాన్స్పరెంట్ త్వరగా అవ్వాలి అంటే కాస్త పసుపు ఉప్పు అనేది మనం యాడ్ చేసేద్దాం. ఎప్పుడులాగానే పసుపు ఉప్పు అనేది యాడ్ చేసేస్తే మనకి చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. ఓకే, ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి మంచిగా కలియబెట్టుకుంటూ దీన్ని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అండి, ఇవి ఘాట్ ఎక్కువగా ఉన్నాయి. సో దీంతోనే మ్యాక్సిమం ప్రిపేర్ చేద్దామని నేను చూశాను. మీకు ఓన్లీ మిర్చి కాదు అనుకుంటే కాస్త కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, 1 స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు 2 టమాటోస్ అయితే ఈ విధంగా ప్యూరీ లాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. మిక్సర్ జార్లో వేసుకొని పేస్ట్ అనమాట, టమాటో పేస్ట్ ఇవి కూడా వేసేసి ఈ టమాటో అంతా కూడా చక్కగా మగ్గిపోయి పేస్ట్ అంతా మనకి ఆయిల్ అనేది పైకి తేలాలి. ఈ విధంగా ఇలా అయ్యే వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు అయితే మనకు టైం అనేది పడుతుంది నెమ్మదిగా చేసుకోవాలి. ఓకేనా, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బటానీ పేస్ట్ ఉంది కదా, ఈ బటానీ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేద్దాం. థిక్గా ఉందండి, మీకు కావాలంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకుని కూడా పేస్ట్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా ఉంచేసిన బటానీ ఉన్నాయి కదా, నార్మల్ బటానీ ఉడికించుకున్నవి, అవి కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చాట్కి మనకి ఎంత వాటర్ అవసరం పడుతుందో అంత వాటర్ అయితే మనం చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా అంటే థిక్గా ఉంది కదా పేస్ట్, ఆ పేస్ట్ అంతా కూడా మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం కరిగిపోయి మొత్తం కలిసిపోయేలాగా మనమైతే చేసుకోవాలి. మీకు ఉప్పు కారం చూసుకోండి, మీకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. అయితే గ్రీన్ చిల్లీస్ అనేది నాకు సరిపోలేదు, సో నేను కొంచెం కారం అనేది యాడ్ చేశాను అనమాట. ఉప్పు కూడా మీరు చూసుకొని ఈ టైంలోనే వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కారం పచ్చివాసన పోతుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, చాట్ మసాలా అనేది 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం పడదు. కానీ చాట్ మసాలా చాలా చాలా ఇంపార్టెంట్, ఇందులో మర్చిపోవద్దు. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కొరియాండర్ని కూడా యాడ్ చేసేసి చక్కగా ఒకసారి కలియబెట్టేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తింటేమే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే సర్వ్ చేసుకునేటప్పుడు కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి, ఇలా డైరెక్ట్గా తినేయడం అయితే అస్సలు కాదు. ఓకేనా, సో సర్వ్ చేసుకునే విధానం కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను, ఒకసారి అయితే క్లియర్గా చూసేయండి. అయిపోయిందని వీడియో స్కిప్ చేసేసి వెళ్ళిపోవద్దు. ఓకే,
ఓకే ఇప్పుడైతే మనం ఇదిగోండి ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి చక్కగా హాట్ హాట్గా సర్వ్ చేసుకుని ఎమ్మె ఎమ్మెగా తినేయచ్చు. అయితే ఈ విధంగా మనం చాట్ అంతా రెడీగా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులో ఈ విధంగా ఆనియన్స్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి ఆనియన్సే ఓకే వీటిని ఈ విధంగా పైన వేసుకోవాలి. ఆ తర్వాత టమాటో పీసెస్ను కూడాను సన్నగా తరిగేసి వేసుకోవాలి. టమాటోస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, నో ఇష్యూస్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్. ఈ గ్రీన్ చిల్లీస్ కూడా పిల్లలు ఉంటారు తినరు అనుకుంటే స్కిప్ చేసేయండి, నో ఇష్యూస్ ఓకే. అండ్ ఫైనల్లో కొరియాండర్ లీవ్స్ అంతే. దీనిపైన కాస్త లెమన్ జ్యూస్ కూడా కంపల్సరీ పిండాలి ఫ్రెండ్స్, అది కూడాను వేశాను. అయితే ఆ వీడియో క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది. ఈ విధంగా అయితే అన్ని హాట్ హాట్గా సర్వ్ చేసుకోవాలి. ఇది వేడివేడిగానే తినాలి. అండ్ చాట్ అనేది కూడాను లూజ్, మనకి ఎంత లూజ్గా ఉండాలి అనేది చూసుకోవాలి. మరీ లూజ్ ఉండకూడదు, మరీ టైట్ ఉండకూడదు. పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని తినండి, సూపర్ సూపర్గా ఉంటుంది. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఈజీగా అయితే చేసి పెట్టలేము, బట్ ముందుగానే ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు రేపు అన్నప్పుడు మనం ముందు రోజు నైటే ఇలా నానబెట్టేసుకొని ఉంచితే మాత్రం బఠానీని చాలా స్పీడ్గా అయితే మనం ఈ రెసిపీని రెడీ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ. మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటున్నామంటే చాలా హెల్దీ కదా ఫ్రెండ్స్. సో పిల్లలకి చాలా ఇష్టంగా తినే ఈ రెసిపీని ఇంట్లో ఈజీగా మనం చేసేసుకుందాం ఓకేనా. ఫైనల్లో లెమన్ అనేది పైన పిండుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను స్పూన్తో వేసాను బట్ ఆ వీడియో క్లిప్ అనేది కనిపించట్లేదు, స్కిప్ అయిపోయింది, మిస్ అయిపోయింది అన్నమాట. సో రియల్లీ సారీ. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అప్లోడ్ వచ్చేస్తుంది. సో మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.